హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ యువర్ బాలచంద్ర. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ డిఫికల్ట్ అయినటువంటి ఈ 10th క్లాస్ రీడింగ్ కాంప్రహెన్షన్ లెసన్స్ని మనం ఈజీగా పిల్లలకు అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలి. వాళ్ళకి ఈ ప్రోజ్ లెసన్స్ మీద కావచ్చు, పోయిట్రీ లెసన్స్ మీద కావచ్చు, ఫుల్ కమాండ్ ఎలా తీసుకురావాలి అనేటువంటిది డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. క్లియర్గా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఈ లెసన్ అనుకోండి. ఈ లెసన్ మనకు ఇది ఎలా ఉంటుందంటే, చాలా సబ్జెక్ట్ చెప్తే లెసన్ చెప్పే వారికి కూడా వినేవారికి కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ ఏ వెరీ ఛాలెంజింగ్ టాపిక్, ఛాలెంజింగ్ లెసన్. ఇలా 10th క్లాస్లో ఉన్నటువంటి అన్ని లెసన్స్ కూడా, ప్రోజ్ లెసన్స్ కావచ్చు, పోయమ్స్ కావచ్చు, అన్నీ కూడా అలా ఇలా ఉన్నాయన్నమాట. వీటిని మనము క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే దానికి ఒక మెథడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇది క్లియర్గా అర్థం కాలేదనుకోండి, గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి వైఏ క్లాస్ 10th ఇంగ్లీష్ ఇలా టైప్ చేయండి. సో వైఏ క్లాస్ ఇలా వస్తుంది. 10th క్లాస్కి సంబంధించినటువంటి ప్రతి లెసన్ ఇక్కడ చూడండి, హే లెటర్ టు గాడ్, నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, హిస్ ఫస్ట్ ఫ్లైట్, అన్ని లెసన్స్ కూడా మనకు క్లియర్గా ఇలా వస్తుంది. పోయమ్స్, డస్ట్ ఆఫ్ స్నో, ఇలా అన్నీ వైఏ క్లాస్ అనేటువంటి ఈ సైట్ నందు అన్నీ మనకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సప్లిమెంటరీ రీడర్లో అన్ని లెసన్స్ అన్నీ కూడా ఇలా క్లియర్గా మనకి ఇస్తారు. ఓకేనా? సో ఈ సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెసన్ తీసుకుందాం, ఏ లెటర్ టు గాడ్, దాన్ని టచ్ చేద్దాం. ఈ లెటర్ టు గాడ్ అనేటువంటి ఈ టాపిక్కి సంబంధించి ఇంట్రొడక్షన్ అబౌట్ ద ఆథర్, ఇంట్రొడక్షన్ ఎక్స్ప్లెనేషన్, పారావైజ్ ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. పారాగ్రాఫ్ 1, పారాగ్రాఫ్ 2, 3, పారాగ్రాఫ్ 4, 5, పారాగ్రాఫ్ 6, పారాగ్రాఫ్ 7, 13, అలా ప్రతి పారాగ్రాఫ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద లెసన్, టోటల్ లెసన్ని సమ్మరీ కూడా ఇస్తారు, అనాలసిస్ ఇస్తారు, గ్లోజరీ ఇస్తారు. సో గ్లోజరీ తర్వాత మనకు సినానియమ్స్, యాంటోనియమ్స్, టెక్స్టువల్ ఎక్సర్సైజెస్, గ్రామర్ మొత్తం కూడా, నౌన్స్, వర్డ్ ఫామ్స్, రిలేటివ్ క్లాజు, నెగటివ్స్ మొత్తం, మెటాఫర్, అన్నీ కూడా మనకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ మనం అబౌట్ ద ఆథర్. సో అబౌట్ ద ఆథర్ తీసుకుంటే ఆథర్ గురించి క్లియర్గా ఇలా మనకు ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్గా ఇస్తారు, ఆథర్ గురించి క్లియర్గా మనం చూసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఆ లెసన్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఉన్నటువంటి మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి, లెంచో, లెంచోస్ వైఫ్, లెంచోస్ సన్, పోస్ట్ మ్యాన్, పోస్ట్ మాస్టర్. సో దీనికి సంబంధించినటువంటి ఆ క్యారెక్టర్స్, ఆ థీరీ ఏంటి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ పారాగ్రాఫ్ వైజ్ ఎక్స్ప్లెనేషన్. సో ఫస్ట్ పారాగ్రాఫ్ ఏంటి, ఆ పారాగ్రాఫ్ యొక్క ఎక్స్ప్లెనేషన్, దాన్ని క్లియర్గా ఆ పారాగ్రాఫ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆ పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి టోటల్ డిఫికల్ట్ వర్డ్స్, వాటి యొక్క వొకాబులరీ, వాటి మీనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మళ్ళీ చివరికి వచ్చిన తర్వాత నెక్స్ట్ సెకండ్, థర్డ్ పారాగ్రాఫ్స్ అదే సేమ్, అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్, వర్డ్స్, మీనింగ్స్. నెక్స్ట్ 4th, 5th పారాగ్రాఫ్స్, ఇలా టోటల్ ఉన్నటువంటి లెసన్స్ ఉన్నటువంటి పారాగ్రాఫ్స్ అన్నీ కూడా మనకు క్లియర్గా ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఏంటి అది వైఏ క్లాస్, 10th క్లాస్ అని కనుక మీరు టైప్ చేసి గూగుల్లో కనుక సెర్చ్ చేస్తే లెసన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, పారాగ్రాఫ్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ మనకు క్లియర్గా ఇస్తూ ఆ పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి డిఫికల్ట్ వర్డ్స్ కూడా మనకు చాలా మీనింగ్స్ అవి ఇస్తారు. సో వీటిని బేస్ చేసుకొని మనం టీచర్ చాలా క్లియర్గా లెసన్ అర్థం చేసుకునేదానికి ఉపయోగపడుతుంది.
ఈ లెసన్ అర్థం చేసుకుని దీన్ని మనం క్లియర్గా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయగలం. సో చూడండి 20-21 పారాగ్రాఫ్స్, 22 పారాగ్రాఫ్, 22nd పారాగ్రాఫ్. సో ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద లెసన్ మొత్తం అన్ని పారాగ్రాఫ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత టోటల్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ మళ్ళీ క్లియర్గా. టోటల్ లెసన్, టోటల్ లెసన్ తర్వాత మళ్ళీ సమ్మరీ, సమ్మరీ ఆఫ్ ద లెసన్, ఆ లెసన్ యొక్క సమ్మరీ ఏంటి, బ్రీఫ్గా మనకు మళ్ళీ సమ్మరీని ఇవ్వడం జరిగింది. సమ్మరీ తర్వాత అనాలసిస్ ఆఫ్ ప్లాట్ స్ట్రక్చర్, ఆ ప్లాట్ యొక్క స్ట్రక్చర్ని దాన్ని అనాలసిస్ చేస్తూ ఇన్సిడెంట్సు, ఈవెంట్సు, వాటికి సంబంధించి ఆ మొత్తం స్టోరీని కూడా అనాలసిస్ చేయడం జరుగుతుంది అన్నమాట. చాలా క్లియర్గా మనకు ఈ అనాలసిస్లో మనకు స్టోరీ చాలా చక్కగా, టీచర్కి చాలా చక్కగా అర్థమవుతుంది. మనకు చక్కగా అర్థమైనప్పుడు మనం పిల్లలకు కూడా చాలా చక్కగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలం. గ్లోజరీ అంటే ఈ లెసన్కి సంబంధించినటువంటి డిఫికల్ట్ వర్డ్స్ యొక్క మీనింగ్స్ అన్నీ కూడా మనకు ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ పారాగ్రాఫ్ వైజ్ మీనింగ్స్ ఉంటాయి, తర్వాత టోటల్ మీనింగ్స్ కూడా మనం ఇలా దీంట్లోంచి చూసుకోవచ్చు. సో ఇది ఇలా అయిన తర్వాత నెక్స్ట్ సినానియమ్స్. ఇదే లెసన్లో మనము సినానియమ్స్ ఉంటాయి, ఈ లెసన్కి సంబంధించినటువంటి సినానియమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సినానియమ్స్ అన్నింటినీ కూడా మనం నేర్పించాలి పిల్లలకి. అంటే వొకాబులరీకి సంబంధించి 4 మార్క్స్ సినానియమ్స్ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ 4 మార్క్స్ సినానియమ్స్ కవర్ కావాలి అంటే ప్రతి లెసన్ తర్వాత ఈ విధంగా సినానియమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సినానియమ్స్ని చక్కగా నేర్పిస్తే పిల్లలు సినానియమ్స్లో వాళ్ళు 4 మార్క్స్ తెచ్చుకోగలరు. రీడింగ్ కాంప్రహెన్షన్ ప్లస్ సినానియమ్స్. సినానియమ్స్ అయిన తర్వాత యాంటోనియమ్స్ కూడా 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యాంటోనియమ్స్ కూడా అన్నీ మనకు ఈ సైట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇచ్చున్నారు. ఈ యాంటోనియమ్స్ని కూడా లెసన్ వైజ్ అన్నీ నేర్పిస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనకు రీడింగ్ కాంప్రహెన్షన్, సినానియమ్స్, యాంటోనియమ్స్ అన్నీ కూడా చాలా చక్కగా మనకు దీంట్లో కవర్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా టెక్స్చువల్ గ్రామర్ కూడా మనకు ఈ లెసన్కి సంబంధించినటువంటి గ్రామర్ను కూడా మనకు క్లియర్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అవి లెసన్స్ మొత్తం, గ్రామర్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నౌన్స్, దీంట్లో మనకు నౌన్ ఫామ్స్ హూ, విచ్, హూస్, హూమ్ అనేటువంటి వాటిని గురించి మనకు ఈ లెసన్లో ఇవ్వడం జరుగుతుంది. స్ట్రక్చరల్ ఐటమ్ వచ్చి హూ, హూజ్, హూమ్, విచ్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్స్ని కంబైన్ చేసి మనకు ఎలా 2 సెంటెన్స్ని కనెక్ట్ చేయాలి అనేటువంటిది మనకు డిఫైనింగ్ క్లాజ్, నాన్ డిఫైనింగ్ క్లాజ్ దాని గురించి ఇవ్వడం జరిగింది. సో అవి కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఈ సైట్లోని గ్రామర్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అర్థమైందా? వైఏ క్లాస్, ఈ వైఏ క్లాస్ నుంచి మనం మొత్తం డీటెయిల్డ్గా లెసన్ని క్లియర్గా మనం అర్థం చేసుకోగలం. మనం అర్థం చేసుకున్న తర్వాత పిల్లలకి చాలా చక్కగా ఇది నేర్పించవచ్చు. సో ఇప్పుడు మనము ప్రోజ్ ఈ విధంగా, ఇంకా పోయిట్రీ కూడా చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డస్ట్ ఆఫ్ స్నో. డస్ట్ ఆఫ్ స్నో అనేటువంటి పోయిమ్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు పిల్లలు? మనం ముందు టీచర్స్ ఎలా, ఫస్ట్ డస్ట్ ఆఫ్ స్నో పోయిట్రీ గురించి ఇంట్రొడక్షన్, స్టాంజా 1, స్టాంజా 2, స్టాంజా వైజ్ ఎక్స్ప్లెనేషన్ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద పోయమ్, సమ్మరీ ఆఫ్ ద పోయమ్, అనాలిసిస్ ఆఫ్ ద పోయమ్, గ్లోసరీ, సినానియమ్స్, యాంటోనియమ్స్, రైమింగ్ వర్డ్స్, రైమ్ స్కీమ్, పోయిటిక్ డివైజెస్, అలిటరేషన్, అజోనెన్స్, కాన్సోనెన్స్, ఇంటర్నల్ రైమ్, ఎంజాయ్మెంట్, క్వాట్రెయిన్. సో లిటరరీ డివైజెస్ని కూడా చాలా చక్కగా మనకు ఈ ఛానల్లో పోయమ్స్ చాలా చక్కగా అర్థం చేసుకునే దానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూడండి, పోయమ్ 2 లైన్స్ 2 స్టాంజాస్ ఇచ్చారు, రాబర్ట్ ఫ్రాస్ట్ రాసినటువంటిది. సో అబౌట్ ద ఫ్రాస్ట్, ఫ్రాస్ట్కి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ క్లియర్గా మనకు ఇంట్రొడక్షన్ డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. సో ఇంట్రొడక్షన్ తర్వాత స్టోరీ, ఈ పోయమ్ యొక్క ఇంట్రొడక్షన్ మనకు ఇచ్చారు. ఆ పోయమ్ యొక్క రైమ్ స్కీమ్ కూడా ఏబిఏబి రైమ్ స్కీమ్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా స్టాంజా 1, స్టాంజా వైజ్ ఎక్స్ప్లెనేషన్, స్టాంజా 1 విత్ కలర్ఫుల్ పిక్చర్స్ తోటి
స్టాంజా వైజ్ ఎక్స్ప్లెనేషన్ స్టాంజాని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ దీంట్లో దీన్ని చదివి చాలా చక్కగా మనం అర్థం చేసుకొని ఆ స్టాంజాలో ఉన్నటువంటి ఆ డిఫికల్ట్ వర్డ్స్ని కూడా మనము అర్థం చేసుకోవచ్చు, మీనింగ్స్ కూడా ఇచ్చారన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ స్టాంజాని కూడా చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ స్టాంజా వైజ్ ఎక్స్ప్లెనేషన్ విత్ కలర్ఫుల్ పిక్చర్స్, ఈ స్టోరీ ఈ పోయమ్ని అనాలసిస్ చేసేదానికి ఈ ఛానల్ చాలా చక్కగా మనకి ఈజీగా టీచర్ అర్థం చేసుకోగలడు పోయమ్ని, డిఫికల్ట్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద పోయమ్, ఈ పోయమ్ని టోటల్ పోయమ్, ఫస్ట్ స్టాంజా వైజ్ ఎక్స్ప్లెయిన్ చేశారు, తర్వాత టోటల్ పోయమ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారన్నమాట ఇక్కడ. సో టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద పోయమ్ చాలా చక్కగా వివరించడం జరిగింది. సో సమ్మరీ ఆఫ్ ద పోయమ్, తర్వాత లేదా పోయమ్ యొక్క సమ్మరీని బ్రీఫ్గా ఇచ్చారు, అసలు ఏంటి అనేటువంటిది సమ్మరీ. ఈ 3 paragraphs చదివితే మనకు సమ్మరీ క్లియర్గా అర్థమైపోతుంది. అనాలసిస్ ఆఫ్ ద పోయమ్, ఈ పోయమ్ని చాలా చక్కగా అనలైజ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా గ్లోజరీ, ఈ పోయంలో ఉన్నటువంటి గ్లోజర్ మీనింగ్స్ మనకు అర్థం చేసుకునేదానికి, పోయంను అర్థం చేసుకునేదానికి గ్లోజరీని కూడా చక్కగా ఇచ్చారు. సో నెక్స్ట్ అదేవిధంగా సినానియమ్స్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోయంలో నుంచి అయితే మనకు సినానియమ్స్ యాంటానియమ్స్ అనేటువంటివి రావు, కానీ మనకు ఈ పోయంను అర్థం చేసుకునేదానికి మాత్రం ఈ సినానియమ్స్ అనేటువంటిది ఉపయోగపడతాయి, మీనింగ్స్ అర్థమవుతాయి. అంతేగాని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినానియమ్స్ యాంటోనియమ్స్ అనేటువంటివి కేవలం ప్రోజ్ నుంచి మాత్రమే రావడం జరుగుతుంది, ఈ యాంటోనియమ్స్ సినానియమ్స్ పోయిటరీ నుంచి రావు. కానీ మనకు సెంటెన్స్ వొకాబులరీ బిల్డింగ్ కోసం, ఈ మీనింగ్స్ అర్థమయ్యేదానికోసం మనకు సినానియమ్స్ యాంటోనియమ్స్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రైమింగ్ వర్డ్స్ అనేటువంటిది, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే రైమింగ్ వర్డ్స్ ఏమీ రావు, కానీ మనకు రైమింగ్ వర్డ్స్ అర్థం చేసుకునేదానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రైమ్ స్కీమ్, ఇది కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్లో ఇచ్చేదానికి అవకాశం ఉంది. రైమ్ స్కీమ్ అంటే ఏంటి, ఈ పోయంలో ఫాలో అయినటువంటి రైమ్ స్కీమ్ ఏంటి, ఏబిఏబి అలా ఎందుకు ఏంటి ఎలా అనేటువంటిది క్లియర్గా రైమ్ స్కీమ్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఫస్ట్. రైమ్ స్కీమ్ తర్వాత పోయిటిక్ డివైజెస్ని కూడా, ఈ పోయంలో ఉపయోగించినటువంటి పోయిటిక్ డివైజెస్ అన్నీ కూడా మనకు క్లియర్గా అల్లిటరేషన్ అంటే ఏంటి విత్ ఎగ్జాంపుల్స్ తోటి చాలా చక్కగా వివరించడం జరిగింది. సో ఇలా అల్లిటరేషన్, అదేవిధంగా పోయిటిక్ అజోనెన్స్, పోయిటిక్ డివైజెస్ అన్నీ ఈ పోయంలో ఉపయోగించినటువంటి పోయిటిక్ డివైజెస్ మొత్తం కూడా, అజోనెన్స్ అంటే ఏంటి, ఈ పోయంలో ఎలా వాటిని ఉపయోగించారు, అజోనెన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చాలా చక్కగా దీన్ని కూడా వివరించడం జరిగింది. కాన్సోనెన్స్, సో కాన్సోనెన్స్ అంటే ఏంటి, ఈ డస్టాఫ్ స్టోన్లో ఉపయోగించినటువంటి పోయిటిక్ డివైస్, అది ఎలా ఈ పోయంలో ఎలా ఉపయోగించారు ఆ లిటరీ డివైస్ని, సో దానికి కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా మనకు క్లియర్గా ఇవ్వడం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పోయిటిక్ ఇంటర్నల్ రైమ్ ఏంటి అనేటువంటిది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ పోయిటిక్ ఎంజాయ్మెంట్, పోయిటిక్ డివైజెస్ ఎంజాయ్మెంట్ అంటే ఏంటి, అది ఈ పోయంలో ఎలా ఉపయోగించారు విత్ ఎగ్జాంపుల్స్ తోటి క్లియర్గా లిటరీ డివైజెస్ కూడా ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. క్వాట్రైన్, సో ఈ పోయిటిక్ డివైజెస్ అన్నింటినీ కూడా మనకు విత్ ఎగ్జాంపుల్స్ తోటి చాలా చక్కగా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనకు ఈ విధంగా మనం లెసన్ని ఒక టీచర్ చక్కగా పోయం కావచ్చు లెసన్ కావచ్చు చాలా చక్కగా అర్థం చేసుకొని దాన్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, ముందు లెసన్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ పిల్లవాడిని నీట్గా ఆ లెసన్ని చదవమని చెప్పాలి. చదివిన తర్వాత ఆ అబ్బాయికి ఎంతవరకు అర్థమైంది ఆ లెసన్ అనేటువంటిది తెలుసుకోవాలి అంటే మనము ఆ పిల్లవాడికి ఆన్లైన్లో టెస్ట్ పెట్టచ్చు. ఆన్లైన్ టెస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆన్లైన్ టెస్ట్ ఆన్ ముజిబుల్ ద అట్టర్ అనేటువంటి లెసన్లో స్టడీస్ టుడే అనేటువంటి ఒక సైట్ ఉంది, స్టడీస్ టుడే
సో స్టడీస్ టుడే అనేటువంటి సైట్ వెళ్తే ఈ ఆన్లైన్ స్టార్ట్ ఆన్లైన్ టెస్ట్ అని ఉంది. సో స్టార్ట్ ఆన్లైన్ టెస్ట్ అనేటువంటి దీన్ని మనం అప్లై చేస్తుంది. సెలెక్ట్ ద ఆప్షన్ ద డస్ నాట్ స్టేట్ ద పాసిబుల్ రీజన్ ఫర్ మ్యాక్స్వెల్స్ కట్టింగ్ ద బాక్స్ ఎడ్జెస్ ఆఫ్. అంటే ఈ ఆప్షన్స్లో ఏది రైట్ ఆన్సర్? మీజ్ కుడ్ హ్యావ్ యాక్సిడెంటల్లీ సాల్వ్డ్ ద ఫ్రమ్ పీసెస్, ఇట్ కుడ్ హ్యావ్ మేడ్ ద పీస్. ఇలా నాలుగు ఆప్షన్స్లో మనకు ఏది, ఫర్ ఎగ్జాంపుల్, నేను కరెక్ట్గా ఆన్సర్స్ పెట్టట్లేదు ఎలా అనేటువంటిది చెప్తున్నాను. సో ఇలా ఫస్ట్ ఆప్షన్ పెట్టాము, ఇలా నెక్స్ట్ కొట్టచ్చు, నెక్స్ట్ ఇలా మళ్ళీ ఫస్ట్ ఆప్షన్. అంటే మీకు ఏది రైట్ ఆన్సర్ అది పెడతాం. ద వర్డ్ అపాతి మీన్స్, అపాతి అంటే ఏంటి మీనింగ్ మనకు, ఓకే, మీనింగ్ తెలుసుకోవాలి. ఆ లెసన్ వినుంటే జాగ్రత్తగా మనం దీని ఆన్సర్స్ పెట్టచ్చు. నెక్స్ట్ ఇలా పెడతాము. సో ఎర్లీ ఇన్ ద న్యూ ఇయర్ 1956 మ్యాక్స్వెల్ ట్రావెల్ టు, ఎక్కడికి వెళ్ళాడు మ్యాక్స్వెల్? సౌత్ ఇరాక్కి వెళ్ళాడు. సో ఇలా మనము సెలెక్ట్ చే, ద నేమ్ ఆఫ్ ద అటర్ వాస్, అటర్ యొక్క నేమ్ ఏంటి? మిజిబిల్. సో మనం ఇలా ఒక్కొక్క ఆన్సర్ ఆన్లైన్లో ఎగ్జామ్ రాసుకుంటూ, హౌ డిడ్ ద ఎయిర్ లైన్ వాంటెడ్ హిమ్ టు క్యారీ మిజిబుల్, హౌ డిడ్ ద ఎయిర్ లైన్, ఎలా తీసుకెళ్ళాలనుకుంది, ఇన్ ఏ బాక్స్, బాక్స్లో తీసుకువెళ్ళాలి అని అనుకునింది అనమాట. సో అదేవిధంగా ఎర్లీ ఇన్ ద న్యూ ఇయర్ 1956 మ్యాక్స్వెల్ ట్రావెల్ టు, ఎక్కడికి వెళ్ళాడు మ్యాక్స్వెల్ ట్రావెల్, ఎక్కడికి ట్రావెల్ చేశారు సదరన్ ఇరాక్కి ట్రావెల్ చేశారు లండన్ నుంచి. ఓకే, హౌ డస్ మ్యాక్స్వెల్ గెట్ ద అటర్, ఎలా వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ద్వారా తీసుకోవడం జరిగింది అనుకుందాం. సో జస్ట్ నేను ఊరికే క్యాజువల్గా పెడుతున్నాను, అంటే ఎలా ఎగ్జామ్ రాయాలి అనేటువంటిది. వాట్ డిడ్ మ్యాస్ మిస్ డూ టు ద బాక్స్, ఆ బాక్స్ తోటి ఏం చేసింది? సో వాట్ డిడ్ మిస్ డూ టు ద బాక్స్, బాక్స్కి ఏం చేసింది మ్యాజువల్ అంటే, సో ఇలా మనం ఆప్షన్స్ని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా 20 బిట్స్ వస్తాయి మనకు. వాట్ కెప్ట్ మిస్ ఎంగేజ్డ్ వెన్ దే షిఫ్టెడ్ టు లండన్. సో వాట్ కెప్ట్ మిస్ ఎంగేజ్డ్ వెన్ దే షిఫ్టెడ్ టు లండన్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ అంటే నేను అది కరెక్ట్ కాదు, ఇలా ఎగ్జామ్ ఎలా రాయాలనేది చెప్తున్నాను. మిస్ హియర్ రెఫర్స్ టు, మిస్ని ఎలా రెఫర్ చేస్తున్నారు? సో మిజిబుల్. సో జస్ట్ ఇలా 10 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. హౌ వాజ్ మిస్ టు ట్రాన్స్పోర్ట్ టు ఇంగ్లాండ్, ఎలా ట్రాన్స్పోర్ట్ చేశారు దాన్ని? త్రూ ప్యాకింగ్ ఇన్ ఏ బాక్స్. ఓకే, సో హౌ మెనీ డేస్ లేటర్ ఇట్ నారేటర్స్ మెయిల్ అరైవ్, ఎన్ని రోజుల తర్వాత మెయిల్ అనేటువంటిది వచ్చింది? సో అంటే అది అంటే ఆన్సర్ ఎలా పెట్టాలి అనేటువంటిది నేను చెప్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ నేను ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్స్ అయితే చేయట్లేదు. వాట్ ఈజ్ వేస్టెడ్ అండ్ ప్రొవోకింగ్ వెన్ లెఫ్ట్ స్టాటిక్, క్యాజువల్గా ఆన్సర్స్ పెట్టేస్తున్నాను. వైవర్ అటర్ నోస్ యాజ్ మ్యాక్స్వెల్ అటర్, ఫర్ అన్నిటికీ నేను ఫస్ట్ ఆప్షన్స్ పెట్టేస్తాను. సర్టిఫికేట్ ఎలా వస్తుంది అనేటువంటిది మనం చూద్దాము. ఓకే, మిజిబుల్ వుడ్ స్పెండ్ అవర్స్ షఫ్లింగ్, నెక్స్ట్ ద ఆథర్ థాట్ దట్ హీ షుడ్ కీప్, నెక్స్ట్ 19th ద ఆథర్ ఫుల్ బాడీ వాజ్ కవర్డ్ విత్, నెక్స్ట్. సో ఇలా 20 క్వశ్చన్స్ అయిపోయాయి. మిజిబుల్ యూజ్ టు బిహేవ్ లైక్ డాష్, ఎలా బిహేవ్ చేసింది అది అంటే ఇలా, ఇలా అయిన తర్వాత 20 మనం అయిన తర్వాత ఇలా ఫినిష్ అని టైప్ చేస్తే ఆ పిల్లవాడు రాసినటువంటి ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ వచ్చాయి ఆ అబ్బాయికి అనేటువంటిది క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తుంది. 15 మార్క్స్ వచ్చాయి 20కి. సో మనం అన్నీ ఏలి పెట్టుకుంటూ వెళ్ళాము, అయినా ఏమొచ్చాయి 15 మార్క్స్ రావడం జరిగింది. సో ఇక్కడ మనం ఇలా వచ్చిన తర్వాత రాంగ్ ఆన్సర్స్ ఏంటి అనేటువంటిది చెక్ చేసుకుంటాం. ఇక్కడ ఆప్షన్స్ ఆఫ్ లవ్ అని పెట్టాము,
ఆప్షన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో రైట్ ఆన్సర్ ఇది. ఇలా మనము ఏ ఆన్సర్ రాంగ్ ఉంది అనేటువంటిది పిల్లవాడికి అక్కడక్కడ వెంటనే చూసుకోవచ్చు, వెంటనే చెక్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకొని టోటల్ అబ్బాయికి 15 మార్క్స్ వచ్చాయి, 15లో రాంగ్ అయినటువంటివన్నింటినీ చెక్ చేసి తర్వాత వెంటనే ఏం చేయాలంటే ఆ అబ్బాయి పేరు మీద ఒక సర్టిఫికేట్ని కూడా డౌన్లోడ్ చేయొచ్చు. ఆ అబ్బాయి పేరు మీద ఎలా సర్టిఫికేట్ డౌన్లోడ్ చేయాలి అనేటువంటిది చూద్దాం. అబ్బాయి పేరు మీద సర్టిఫికేట్ ఇక్కడ మనం ఎంటర్ చేయొచ్చు. బాలు, స్కూల్ ఏంటి, ZPHS మెట్టు, క్లాస్ ఏంటి, టెన్త్ క్లాస్. సో ఇది ఇలా అయిన తర్వాత, ఇలా టైప్ చేసిన తర్వాత డౌన్లోడ్ సర్టిఫికేట్ అని మనం ఒక సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేస్తాం. ఇలా డౌన్లోడ్ చేసిన తర్వాత మనకు ఒక సర్టిఫికేట్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతుంది. యువర్ సర్టిఫికేట్ ఈజ్ జనరేటెడ్. సో ఇక్కడ డౌన్లోడ్ సర్టిఫికేట్ కొట్టామంటే మన సర్టిఫికేట్ అనేటువంటిది ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. అవార్డ్ సర్టిఫికేట్. ఈ విధంగా మనము పిల్లలకి ఎగ్జామ్ అనేటువంటిది పెట్టి చాలా చక్కగా మనం వాళ్ళ యొక్క మార్క్స్ మనం తెప్పించు, వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చు మనం ఈ విధంగా ఆన్లైన్ టెస్ట్ పెట్టి వాళ్ళకి పిల్లలకి రీడింగ్ కాంప్రహెన్షన్ మీద ఒక ఇంట్రెస్ట్ అనేటువంటిది క్రియేట్ చేయొచ్చు. అర్థమైందా? సో ఈ విధంగా సర్టిఫికేట్ వచ్చింది. ఈ విధంగా ఆన్లైన్లో వాళ్ళ పేరు మీద బాలు, ZPHS మీటు, 10th క్లాస్, ఈ విధంగా ఒక సర్టిఫికేట్ మనం తెప్పించవచ్చు. ఇలా ఇంకా కొద్దిగా మార్కులు తక్కువ వచ్చాయనుకోండి, అప్పుడు మనము ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగాలి అనంటే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఆన్ మిజిబుల్ ద అట్టర్ 10th క్లాస్ అని అంటే, ఈ విధంగా మనకు చాలా సైట్స్ ఉన్నాయి. చాలా సైట్స్లో మనకు దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి మనకు, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. లెస్ చెప్పినటువంటి వెంటనే ఈ క్వశ్చన్ మల్టిపుల్ ఛాయిస్ స్టడీస్ ఇలా ఆన్లైన్ టెస్ట్ పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళు లెసన్స్ అనేటువంటిది రీడింగ్ ఏ ప్రోజ్ లెసన్స్ కావచ్చు, పోయిట్రీ కావచ్చు, నాన్ డీటెయిల్ కావచ్చు, రీడింగ్ కాంప్రహెన్షన్లో పిల్లలు మంచి మార్క్స్ తెచ్చుకునేదానికి మనం ఇలా ఫాలో అయితే ఖచ్చితంగా రీడింగ్ కాంప్రహెన్షన్లో విద్యార్థులు మంచి స్కోర్ తెచ్చుకునేదానికి చాలా చక్కటి అవకాశం ఉంది. ఈ విధంగా పిల్లలకి వాళ్ళ పేరు మీద సర్టిఫికేట్స్ కానీ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి మరిన్ని ఇంకా ఇంట్రెస్ట్ కలిగి ఇలాంటి సర్టిఫికేట్స్ తీసుకునేదానికి వాళ్ళు చాలా శ్రద్ధగా రీడింగ్ కాంపిటీషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సో ఈ వీడియో నచ్చినట్లయితే మన 10th క్లాస్ కావచ్చు అన్ని విద్యార్థులందరికీ మరియు టీచర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి
వాళ్ళందరూ ఉపయోగించుకునే విధంగా హెల్ప్ చేయగలరని కోరుకుంటూ, మీ బాలచంద్ర, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.